హలో ఎవ్రీవన్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లోపల ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. రెండవ విడత లాక్డౌన్ April 15 నుండి May 3 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 25న ప్రారంభమైన లాక్డౌన్ పొడిగించబడింది. భారతదేశ గౌరవ ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ, సప్త సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కోవచ్చని తెలియజేయడం జరిగింది. ప్రపంచానికి పెను విపత్తుగా పయనమించిన మహమ్మారిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ఈ సప్త సూత్రాలని ఖచ్చితంగా ప్రజలందరూ పాటించాలి. ప్రజలందరూ సంఘటితమైనప్పుడే ఇలాంటి పెను విపత్తుని మనము దాటొచ్చు. ముఖ్యంగా వీరు చెప్పినటువంటి 7 సూత్రాలలో మొదటిది, ఇళ్లలోని వృద్ధులను, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 2, లాక్డౌన్ లక్ష్మణ రేఖను ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ధరించాలి. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. నెంబర్ 3, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు జారీ చేస్తున్న మార్గదర్శకాలను పాటించాలి. నెంబర్ 4, స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రోగలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నెంబర్ 5, చుట్టూ ఉన్న పేదల యోగక్షేమాలను పట్టించుకోవాలి. ముఖ్యంగా వారికి ఏమైనా ఆహార అవసరాలు ఉంటే వాటిని తీర్చేందుకు ప్రయత్నించాలి. నెంబర్ 6, ఎవరికి వారు వారి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి సంక్షేమాన్ని పట్టించుకోవాలి. వారి జీవనోపాధిని తొలగించకూడదు, వారిని అలాగే కొనసాగించాలి. నెంబర్ 7, కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర సిబ్బందిని గౌరవించాలి. ఇలా 7 సూత్రాలని గౌరవ ప్రధాని తెలియచేయడం జరిగింది. ఈ 7 సూత్రాలని ఖచ్చితంగా పాటించి, పొడిగించినటువంటి 19 రోజుల పాటు వీటిని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ మహమ్మారి మీద ప్రజలదే విజయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ యొక్క సలహాలు, సూచనలు కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ లోపల ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఇన్ఫో టైమ్ తెలుగు.